హాయ్ ఫ్రెండ్స్, నేను హెన్నా పెట్టుకున్నాను. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు. నేను ఎండిపోయినవి తీసుకున్నాను, పచ్చివి కూడా తీసుకోవచ్చు. ఇది ఉసిరి పొడి, ఇదేమో మెంతుల పొడి, ఇది ఆనియన్, చెట్టుకి తీసిన మెహందీ లీవ్స్, బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ జ్యూస్ ఎందుకంటే వాటర్ బదులు బీట్రూట్ జ్యూస్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మెహందీ ఆకులు వేస్తున్నాను అన్నమాట. అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా వేసుకోవాలి. మెహందీ ఆకులు వేసుకున్న తర్వాత మందార పువ్వులు, మందార ఆకులు, తీసి పెట్టుకున్న కరివేపాకు ఆకులు, ఉసిరి పొడి, మెంతుల పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని బీట్రూట్ జ్యూస్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా వేస్తున్నా. అన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుంటే పేస్ట్ తయారవుతుంది. బీట్రూట్ జ్యూస్ ఎందుకు తీసుకున్నానంటే హెయిర్ రెడ్గా అవ్వాలి, బర్గండీలాగా మంచిగా కలర్ రావాలి అనుకున్న వాళ్ళు ప్లెయిన్ వాటర్ యూజ్ చేసే బదులు బీట్రూట్ వాటర్ యూజ్ చేస్తే కలర్ బాగా వస్తుంది. ఇదిగోండి మిక్సీ పట్టినాను. మిక్సీ పడితే పేస్ట్ ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లో తీసుకొని మనము స్కాల్ఫ్కి మంచిగా పెట్టుకొని హెయిర్కి కూడా పెట్టుకుంటే మనకి తలలో ఉన్న బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోయి హెయిర్ గ్రోత్ మంచిగా అవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెన్నా అనేది పెట్టుకోవడానికి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే హెయిర్ అంతా కూడా చిక్కులు లేకుండా హెయిర్ దువ్వుకోవాలి. ఇట్లా దూకున్న తర్వాత సెక్షన్స్ తీసుకొని ఈ హెన్నా అనేది మనము స్కాల్ఫ్కి పెట్టుకోవాలి. చూడండి నేను ఎట్లా పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే స్కాల్ఫ్ మొత్తానికి కూడా మంచిగా హెన్నా అనేది మనం పెట్టుకోవచ్చు. సెల్ఫ్ పెట్టుకోవాలంటే కొంచెం కష్టమే. ఇంకొకళ్ళు పెట్టినట్లయితే మంచిగా అప్లికేషన్ అవుతుంది. నేనైతే ఒక్కదాన్నే పెట్టుకుంటున్నాను కాబట్టి చూడండి ఎట్లా పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకోండి, మొత్తం స్కాల్ఫ్కి మంచిగా అంటుతుంది. ఓకేనా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకొని ఒక 40 మినిట్స్ దాకా పెట్టి వాటర్ తోటి వాష్ చేసేస్తే హెయిర్ అనేది చాలా కండిషనింగ్ అవుతుంది. చూడండి నా చేతులు కూడా ఎంత రెడ్గా అయిపోయినాయో. ఒరిజినల్ మనం ఇంట్లో చేసుకున్న హెన్నా కాబట్టి వీక్లీ వన్స్ అన్న పెట్టుకోవడానికి ట్రై చేయండి. హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. చూడండి 40 మినిట్స్ అయినాక వాష్ చేసినాను, హెయిర్ చూడొచ్చు మీరు ఎంత సిల్కీగా అయ్యిందో. కలర్ కూడా కనిపిస్తుందా మీకు, రెడ్డిష్గా. బీట్రూట్ జ్యూస్ వేసినాం కదా, కలర్ కూడా రెడ్డిష్గా అయింది నా హెయిర్ అనేది. హెయిర్ ఏం డ్రైగా కాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో ఉసిరి, మెంతులు ఇవన్నీ కూడా వేసినాం కదా కరివేపాకు. నా హెయిర్ అయితే సిల్కీగా స్మూతీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.